హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో చాలా రోజుల నుంచి మీ అందరికీ సస్పెన్స్ పెడుతున్నాను కదా, ఒక పని మీద వస్తున్నాను, పని మీద వస్తున్నాను అనేసి. సో ఆ రోజు రానే వచ్చేసింది. ఈరోజు మా అన్న వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో నేను మా పెళ్ళి అయిన తర్వాత, అంటే 7 ఇయర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మా పెళ్ళయ్యి. సో ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి గృహప్రవేశం అనే దానిలోకి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైము వాళ్ళు పిలవటము, మాకు కూడా టైం అలాగా కలిసి వచ్చిందనమాట. అందుకనేసే ఈరోజు గృహప్రవేశంకి అయితే వెళ్తున్నాము. మా ట్రెడిషన్లో, మా కర్నూలు కల్చర్లో ఎలా చేస్తాము అనేది, సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే నడుస్తూ ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఉండండి. సో కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే ఇంట్లో వాళ్ళం అందరం అయితే రెడీ అయిపోయాము. మా పిల్లలు కూడా ఇంకా పొద్దున్న నుంచి, అమ్మ వెళ్ళిపోదాం పదా పార్టీకి, వెళ్ళిపోదాం అంటున్నారు. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆటో ఎక్కేసి ఊరికైతే వెళ్ళిపోతున్నాము. సరే చూస్తూ ఉండండి. పోదామా పోదామా వంటి పోదామా. మా చెల్లెలు వాళ్ళు ఇంకా బండి మీద అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే పిల్లలు ఉన్నాం కదా అనేసి ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఇంకా బస్టాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకా మా బంధువులు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా అందరం కలిసి ఒకే ఆటోలో వెళ్ళిపోతున్నాము. అసలు కిచ్చకిచ్చగా ఉంది, వీడియో తీయడానికి కూడా లేదు, అంత ఇదిగా ఉంది. మాట్లాడు వాళ్ళతో కూడా చిన్ను చిన్నది చిన్నదా కచ్చి అది బాగా నాకు బాగా డాక్టర్ చెప్తాను నాకు ఏమవుతుంది. సో నేను మిస్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఇలాంటి ఫంక్షన్లలో, పార్టీలలో వచ్చినప్పుడు చాలామందిని అందరినీ కలుస్తా, నవ్వుతా, ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటివి అన్నీ కూడా నేను చాలా మిస్ అవుతూ ఉంటాను. సో ఇదైతే మా అన్న వాళ్ళ ఇండ్లండి. ఇంకా అన్న వదినకి ఇద్దరికైతే వడి బియ్యం పోస్తున్నారు. జనాలు చూసారా, ఇండ్లంతా అయితే ఇంకా ఫుల్గా కలకలలాడిపోతుంది. సో మా వాళ్ళైతే ఇంకా నేను చాలా ఏళ్ళ కనిపిస్తూ ఉంటాను కదా, సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మా పిల్లలు ఆకలి ఆకలి అంటే ఇంకా మా రెండో అక్క ఇంట్లో భక్షాలు చేస్తున్నారనమాట. ఆయన ఇంకా భక్షాలు తెచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పిల్లల్ని కూర్చోబెట్టేసి భక్ష్యం అయితే ఇంక అట్లా తినిపిస్తూ ఉంది. ఇంకా మా పిన్ని కూడా చిన్నపిల్లల లెక్కలు వేసుకొని అందరికైతే భక్ష్యం అయితే తింటూ ఉన్నారు. సో ఇది అండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి మా ఇంట్లో ఎలాగా చేస్తారని. అట్లా చెప్పాలబ్బా, అది లుక్ అంటే. గ్లాసుల కోసం ఏడుస్తున్న పిల్లలు గోబ్యాకే. ఇదేంటి, ఇది ఓపెన్ చేయరా, ఒక్క చిదుగుతుంది, ఎక్కువ తిప్పొద్దు మళ్ళీ. వెరీ గుడ్, జనాలు కలకల ఆడిపోతున్నారు. అలా కంటే కంటే
వచ్చిందా? సో ఈ అమ్మాయి వచ్చేసి మా రెండక్క హస్బెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ అన్న కూతురు. ఈ అమ్మాయి నన్నగా చేస్తుంది అని ఇంకా చాలా అంటే చాలా తక్కువగా కలుస్తుంది అన్నమాట ఈ అమ్మాయి. అంటే ఎక్కడో వేరే స్టేట్స్లో అలా ఉంటుంది కదా. సో ఈసారి అయితే అనుకోకుండా కలిసాను అనమాట. అప్పుడెప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇంకా వీడైతే మా అన్న కొడుకు అనమాట, అత్త అనేసి ఇంకా బాగా ఏలబడం ఇంకా ఎటకారాలు ఎక్కువ చేస్తూ ఉన్నాడు ఇక. సో వీళ్ళందరితో ఇంకా మాట్లాడుతూ ఉంటే నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి. అంటే నేను స్పెషల్గా ఎవరింటికి వెళ్ళాను, ఇలాగా ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు ఉంటేనే అందరినీ ఒకేసారి పలకరించేసి అలాగా కలుస్తూ ఉంటాను. ఎవరైనా నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటే మరి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను అన్నమాట. సో ఇంకా అప్పుడే భోజనాల టైం అయ్యింది, ఇంక అందరూ అయితే భోజనాలకు వెళ్ళిపోతున్నారు. అబ్బా ఇంకా చూశారు కదా, ఇంకా పులావ్ అన్నం చేసినారు, చికెన్, తర్వాత లివర్ కర్రీ అది తీయలేదు నేను, ఇంకా వైట్ రైస్, కర్డ్ ఇవన్నీ కూడా పెట్టినారనమాట. ఇంకా చల్లగా బాగా వేడిగా ఉంది ఆ రోజు మాత్రము. ఇంకా చల్లగా అయితే వాటర్ పెట్టినారు చాలు, ఇంకా నీళ్ళు తాగినా సంతృప్తి అన్నట్లుగా ఉంది. సో చూసారా, గ్యాప్ ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా కానీ జనాలు ఇళ్ళంతా. ఇంకా మా అన్న వాళ్ళు అయితే ఇంకా మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచినారు. అన్న వాళ్ళు ఉండేది విలేజ్ అండి, అందుకనేసి ఊర్లో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిచినారనమాట భోజనానికి. ఎంతైనా కానీ పల్లెటూరులో ఉన్నంత వాతావరణం ఎక్కడ ఉండదండి, ఎందుకంటే పల్లెటూరులో అయితే ఒక ఫ్యామిలీగా ఉంటారు కదా. సో అందరినీ పిలుచుకున్నాడు అన్న. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈమ మా చిన్నమ్మ అవుతుంది, ఈ అద్దాలు పెట్టుకున్న ఆవిడ. వాళ్ళ అబ్బాయి కూడా ఆర్మీలోనే చేస్తున్నాడు. చాలా మటుకు మా ఫ్యామిలీలో ఇలాగ డిఫెన్స్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో నేను అందరినీ వెళ్ళి స్పెషల్గా పలకరించానమాట, ఎందుకంటే నేను దూరంగా ఉంటాను కదా. సో వాళ్ళతో నేను కాంటాక్ట్ అవ్వకపోయినా కానీ ఎదురుగా ఇలాగ అందరినీ పలకరిస్తుంటాను. చిన్ను ఏం చేస్తావు చిన్ను? ఇంకా భోజనాలు వడ్డించే దగ్గర ఈమె మా అక్క అండి, మా పెద్ద అక్క. ఇంకా మా మర్ది అనమాట కూర వేసేది, మా చెల్లెల హస్బెండు. సో ఇంకా తర్వాతకి ఇంకా మా అక్క కూడా తినడానికి వెళ్ళిపోయింది. ఎవరైతే నాన్ వెజ్ తినారో వాళ్ళకి సాంబారు పెట్టినారు, అట్లాగనే ఇంకా గోంగూర పచ్చడి అవన్నీ పెట్టారు కదా. సో ఎవరు నచ్చింది వాళ్ళు తింటా ఉన్నారు. ఇంకా చిన్న కుక్క పిల్ల ఏడుస్తుంది. ఈమె మా రెండో అక్క అండి. ఇంకా ఆమె కూడా భోజనం చేసిన తర్వాతకి ఇంకా రంగంలోకి దూకింది. మా అమ్మ ఎక్కడున్నా కానీ ఊరమాసే అనమాట, ఎవరు చేసినా చేయకపోయినా ముందుండిపోతుంది. ఇంకా పిన్ని అయితే వచ్చిపోయే వాళ్ళకి ఆకొక్క పేడు, తర్వాత ఆడవాళ్ళకి రైక ముక్క ఇస్తారు కదా, అలాగే మా ఇంట్లో కంపల్సరీగా ఇట్లా ఇస్తారు. మీ సైడ్ కూడా ఇస్తారో లేదో అనేది కామెంట్ చేయండి. సో ఇంకా ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి. మా ఆడపిల్లలకి అంటే మా అన్నకి ఎవరైతే చెల్లెల్లో ఉన్నామో వాళ్ళందరికీ కూడా శారీస్ పెట్టారు. ఈ శారీస్ అంతా ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఇంకా మా మామ అయితే నేను ఉండాలనే మీ మధ్యలా అనేసి మా రెండో ఒక్క భర్త చూడండి ఎలా ఆట పట్టిస్తున్నాడు అందరినీ. మధ్యలో
ఇంకా ఆడపిల్లలకి వడి బియ్యం పోస్తారండి. ఇంకా మా అందరికీ చీరలు, ఆ తర్వాత ఒక కొడుకు అనమాట. ఎవరైనా కానీ ఇంట్లో ఒక పిల్లలకి డ్రెస్ కూడా పెట్టారు. ఇంకా మా వదిన అందరికైతే ఇంకా కాళ్ళకైతే పసుపు పూస్తుంది. మా ఇంట్లో అయితే ఇలా కల్చర్ ఉందండి, మరి మీ ఇంట్లో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. సో ఇలాగ పసుపు పూసిన తర్వాతకి ఒక చాటలో బియ్యము, ఏవైనా పండ్లు అంటే ఇక్కడైతే మేము బత్తాయి కాయలు పెట్టేసినాము, ఆకొక్కపేడు, ఇంకా పసుపు కుంకుమ, తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ అన్నమాట. సో ఇంకా అందరికైతే మా వదిన అయితే పసుపు పూసేస్తుంది. ఫేస్కి అయితే ఫస్ట్ రాసేసింది అన్నమాట, ఆ తర్వాత కాళ్ళకి. నా పెళ్ళైన తర్వాత ఇది రెండో వడి బియ్యం అండి. ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళు పోసారు, సెకండ్ ఇది అనమాట. ఇంకా నేనైతే కాలు ఆరబెడుతున్నాను, ఎక్కడ శారీకి తగిలిపోతుంది అనేసి. ఆ పక్కన కూర్చుంది మా రెండు అక్క కదా, ఈ గ్రీన్ శారీ కట్టుకున్న అమ్మాయి మా చెల్లెలండి, మా చిన్నమ్మ, అందరికన్నా చిన్న చిన్నమ్మ కూతురు, తను ఒక్కతే అనమాట అమ్మాయి. సో ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఒక్కొక్కరికి ఒకరికి అయితే ఇంకా వడి బియ్యం పోస్తూ ఉన్నారనమాట. అంతవరకు కూడా చూడు, నేను కాలు అలాగే చాపుకొని కూర్చొని ఉన్నాను. అంటే ఎంతమంది దాదాపుగా అంటే 15 మందికి మా అన్న వాళ్ళు ఇద్దరు అంటే ఒక 5 మందికి జతగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఈ వడి బియ్యం పోసినారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇలాగ సింగిల్గా బాబుకి అంటే డ్రెస్ బట్టి ఇచ్చారు, అలాగే అమ్మాయిలకి శారీ అనమాట. మేము రాజస్థాన్లో ఉండగానే మా అన్న అమ్మ వాళ్ళకి తెచ్చిస్తే అమ్మ వాళ్ళు నేను రాకముందే బ్లౌజ్ అయితే కుట్టించి పెట్టేసినారు. నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనేసి. ఇంకా మా చెల్లెలు తెలిసిందే కదా మీకు, ఇంకా ఇలాగ వడి బియ్యం అనేది సెకండ్ టైం కదా, ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఇంకా వాళ్ళకి మంచి జరగాలనేసి ఇలాగ చేస్తారు మా ఇంట్లో. ఇంకా కొత్త ఇంట్లోనే సాయంత్రం అయితే ఇలా జరిగింది. సో దీన్ని ఇంకా ఒక 9 డేస్ లేదంటే 12 డేస్ తర్వాతకి ఈ రైస్ని వండి ఇంకా ఎవరికైనా కానీ చిన్నపిల్లలకి అలాగా బెల్లమన్నం చేస్తారు. మా సైడు బెల్లమన్నం చేసి పెడతారు. వీలైతే నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాము అనేది. సో ఇంకా ఎవరైతే పసుపు కుంకుమ పెట్టుకుంటారో వాళ్ళకి వేస్తారు, లేదనుకున్న వాళ్ళకి వద్దనమాట. సో ఇంకా మొత్తానికైతే బియ్యము ఇట్లాగా వేసేసారు. తర్వాత ఇంకా మనకు ఇంకా 3 పిడికిళ్ళు పెట్టాలన్నమాట. ఒక్కసారే పిడికిళ్ళు బియ్యం తీసుకుంటే ఆ 5 సార్లు చుక్కలు చుక్కలుగా పెడతారనమాట. సో ఇంకా మనకు అంతగా తెలియదు కాబట్టి ఇంకా ఈమె పెద్ద ఆవిడ కాబట్టి నాకు అన్నీ చెప్తుంది, ఇలా చేయాలమ్మా, ఇట్లా చేయాలి, మొత్తం బియ్యం అన్నీ దానికే వేయాలి అనేసి. ఎప్పుడు వేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకు అంతగా తెలియదు కదా మరి. సో ఈయననే అండి మా అన్న, ఆ చివరిలో ఉన్న హైట్ ఉంది కదా ఆమెనే మా వదిన అనమాట. వీళ్ళే ఇంకా ఆడపడుచులందరికీ కూడా వడి బియ్యం పోసి ఆ తర్వాత ఫ్యామిలీతో అయితే ఫోటోలు దిగుతున్నారు. ఫస్ట్ అయితే మేము దిగినాము మా చిట్టి తల్లి. మాకు కూడా డ్రెస్ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా వాళ్ళు ఏజ్ ప్రకారంగా అందరికీ ఒకే కలర్లో తీసుకొచ్చారు, రామరాజు అనమాట. నెక్స్ట్ మా చెల్లెలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, ఈమె మా పెద్ద పెద్ద అమ్మ అంటే మా అన్న వాళ్ళ అమ్మ అనమాట, మా అమ్మకి పెద్ద అక్క. సో ఇంకా మా రెండు అక్క వాళ్ళ ఫ్యామిలీతో ఇలాగైతే అందరు ఫోటోలు దిగినారు. నేను పూర్తిగా అయితే ఇంటిది వీడియో తీయలేదు, ఆ తర్వాత మళ్ళీ అయితే నేను తీపిచ్చానమాట. సో మా అన్న వాళ్ళ ఇండ్లు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగుంది, ఆ రోజు ఫుల్ జనాలు ఉన్నందుకు సరిగా తీయలేకపోయాను. తర్వాత నెక్స్ట్ డేకి ఇంకా మా కోడలికి చెప్పి మొత్తం నీళ్ళంతా చూపినానా అనేసి అన్నాను. సో ఇది అనమాట, చాలా మంచిగా కట్టించుకున్నారు, ముందు వెనక ప్లేస్ కూడా చాలా వదిలిపెట్టుకున్నారు. ఇంకా అక్కడైతే ఫుల్ గాలండి, అసలు ఫ్యాన్లు కూడా అవసరం లేదు. పల్లెటూరులో ఎంతైనా కానీ ముందే చల్లగా ఉంటుంది కదా, ఇంకా దానికి తోడుగా ఇలాగా కట్టించుకునేది ఏదో మంచిగా ప్లాన్ చేసుకొని కట్టించుకుంటే పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్లో కూడా పిల్లల కోసం కూడా బాగుంటుంది కదా. నాకైతే బాగా నచ్చింది, మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇది అండి ఇంకా ఇలాగ బ్లాగ్ అయితే నడిచింది, నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే కొన్ని మిస్ అవుతుంటాను కదా, ఈసారి నేను అనుకోకుండా కలిశాను పిల్లలకి సెలవులు రావడము. నెక్స్ట్ ఇంకా మా ఆయనకైతే ఆయనకు కూడా సెలవులు లేదు కదా, దాంతోపాటు మా ఆయనకి టీడీ కూడా ఉంది అనమాట. అందుకనేసి ఇంకా మా ఆయన నేను ఒకవేళ మిమ్మల్ని డ్రాప్ చేయలేకపోవచ్చు అనేసి మమ్మల్ని అది కూడా అనుకోకుండగా ఒకరోజు ముందే ఒక్కరోజు అంతే జస్ట్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా వెంటనే ఇంకా తాత్కాలికలో రిజర్వేషన్ అయిపోయింది, ఇంటికైతే ఇంకా మమ్మల్ని పంపించేశాడనమాట. సో అండి ఇలాగైతే అంతా గడిచిపోయింది.
చూస్తున్నారు కదా ఎలా ఉందో అనేది. ఇంకా ఇంటి ముందు చూడండి ఎంత బాగుందో, ఎంతమంది వచ్చినా కానీ ప్రశాంతంగా పడుకోవచ్చు అన్నమాట. సో అంత పెద్దగా పెట్టేసుకున్నారు అన్నవాళ్ళు. ఇంకా ఇది ఇంకా మా ఫ్యామిలీ అందరినీ కూడా ఒకసారి అలాగా జూమ్ చేశాను. నా కోడలండి ఇది. ఇంకా అత్త నేను నీ యూట్యూబ్లో నేను కూడా రావాలత్త అనేసి వచ్చేసింది. వీడియో ఇంతతో ఎండ్ అండి, మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోద్దండి.